భారత్ కు అద్భుతమైన ఆరంభం దక్కింది పతకాల ఖాతాలోకి మరో స్వర్ణం వచ్చి చేరింది కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో జ్యోతి సురేఖ వెన్నం ఓజాస్ డియోటలే బంగారు పతకం సాధించారు ఫైనల్ లో దక్షిణ కొరియా జట్టును 159 158 తేడాతో భారత్ ఓడించింది అలాగే 35 కిలోమీటర్ల మిక్స్డ్ వాక్ ఈవెంట్ లోను భారత్ కాంస్య పతకం దక్కించుకుంది ఈసారి ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 71 కి చేరింది ఇందులో 16 స్వర్ణాలు 26 రజతాలు 29 కాంస్య పతకాలు ఉన్నాయి 2018 ఆసియా క్రీడల్లో భారత్ 70 పతకాలను సాధించింది ఇప్పటివరకు ఇదే అత్యధికం కావడం విశేషం ఈసారి 100 పతకాలే లక్ష్యంగా భారత అథ్లెట్లు బరిలోకి దిగారు 75 కేజీల బాక్సింగ్ కేటగిరీలో లవ్లినా ఇప్పటికే పతకం ఖాయం చేసుకుంది